మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో వరల్డ్స్ ఫస్ట్ ఫోటో. ఈ ఫోటోని జోసెఫ్ నిసెఫోర్ 1826లో క్యాప్చర్ చేశాడు. దీన్ని క్యాప్చర్ చేయడానికి పట్టిన టైం ఎంతో తెలుసా? 8 అవర్స్. అదే ఇప్పుడు సెకండ్గా ఫోటో తీస్తున్నాం. అవును, ఆ ఫోటోలో ఉందేంటో చెప్పలేదు కదా. ఇది ఒక స్ట్రీట్ వ్యూ విండోలోంచి. ఇది 1978లో జరిగిన ఒక సంఘటన. హస్బెండ్ వైఫ్ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నేను వేరే అమ్మాయితో 6 మంత్స్ నుండి రిలేషన్లో ఉంటున్నాను, ఇంకో 10 డేస్లో నీకు డివోర్స్ ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది విన్న వైఫ్కి ఏం చేయాలో అర్థం కాక చనిపోదామని ప్రిపేర్ అయ్యి బిల్డింగ్ మీద నుండి దూకేసింది. కానీ చనిపోలేదు, తన బదులు వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. అదేలాగా అంటారా? అయితే వినండి, ఈమె దూకే టైంలో అప్పుడే వాళ్ళ హస్బెండ్ కూడా అపార్ట్మెంట్ నుండి బయటకు నడుచుకుంటూ వస్తున్నాడు. ఈమె పోయి వాళ్ళ హస్బెండ్ మీద పడింది. ఆ ఇంపాక్ట్కి వాళ్ళ హస్బెండ్ హెడ్కి బలంగా దెబ్బ తగిలి చనిపోయాడు. కానీ ఈవిడ మాత్రం బతికింది. నైస్ సూసైడ్ ప్లాన్ కదా. ఇప్పుడు ఒక డిసార్డర్ గురించి చెప్పుకుందాం. డిసార్డర్ పేరు పరోరిసిస్. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళకి టాయిలెట్ రాదు. రాదు అంటే మొత్తానికి రాదని కాదు, పబ్లిక్ ప్లేసెస్లో ఎవరైనా చూస్తున్నా లేదా చుట్టూ ఒక 3 కంటే ఎక్కువ మంది ఉన్నా టాయిలెట్ రావడానికి ఒక 20 to 30 seconds టైం పడుతుంది. దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే షై బ్లాడర్ సిండ్రోమ్. ప్రపంచంలో 7% మందికి మాత్రమే డిసార్డర్ ఉంటుందట. మీలో ఎవరికైనా డిసార్డర్ ఉందా? మీకు ఒక బీటిల్ని చూపిస్తాను. దీనికి దాహం వేసినప్పుడల్లా బాడీతో వాటర్ని ప్రిపేర్ చేసుకొని తాగేస్తుంది. దీని పేరు స్టినోకెరా గ్రాసిపైల్స్. ఇవి నాబబ్ డెజర్ట్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి ఫాగ్ బీటిల్ అనే ఇంకో పేరు కూడా ఉంది. వీటికి దాహం వేసినప్పుడల్లా దాని బాడీని ఇలా 45 degrees పెట్టి గాల్లో ఉన్న మాయిశ్చర్ని క్యాచ్ చేసి ఆ వాటర్ డ్రాప్లెట్స్ని తన బాడీ మీద నుండి నోట్లోకి పంపించుకుంటుంది. జూమ్ చేసి చూస్తే దాని బాడీ మీద ఇలాంటి చిన్న చిన్న బంప్స్ కనిపిస్తాయి. ఇలా ఉండడం వల్లనే అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. సేమ్ ఇదే ప్రాసెస్ని బేస్ చేసుకొని కొన్ని కొన్ని ఏరియాస్లో ఇలాంటి పాలీప్రోపిలిన్ నెట్స్ పెట్టి ఫాగ్ నుండి వాటర్ కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటున్నారు. మానవుడు తలుచుకుంటే బ్రెయిన్తో చాలా చేయొచ్చు. ఇప్పుడున్న ఎలక్ట్రిసిటీ, ఏఐ, మొబైల్స్, ఇంజన్స్ అన్నీ మానవుడు చేసినవి. అందులో మానవుడు కనిపెట్టిన గ్రామ్స్ నంబర్ కూడా ఒకటి. ఈ నంబర్ గురించి ఆలోచించినా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేసినా మీ బ్రెయిన్ ఒక చిన్న బ్లాక్ హోల్ లాగా అయిపోతుంది. అంటే ఊహించుకోండి బ్రెయిన్ మీద ఎంత ప్రెషర్ పడుతుందో. ఇప్పటి వరకు ఈ నంబర్ని స్టోర్ చేసే కెపాసిటీ ఈ యూనివర్స్లోనే లేదు. దీనికి గ్రామ్స్ అనే పేరు అమెరికన్ మ్యాథమెటిషియన్ అయిన రొనాల్డ్ లూయిస్ గ్రామ్ పేరు నుంచి పెట్టారు. ఈయనని ఆ నంబర్కి పునాదిగా చెప్పుకుంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు ఈ నంబర్కి 64 లేయర్స్ ఉంటాయి. ప్రతి లేయర్ని G1, G2, G3 అని డినోట్ చేసుకుంటూ G64 వరకు వెళ్ళాలి. అందులో G64 వాల్యూ నేను చెప్పలేను, కానీ G1 వాల్యూ ఎంత ఉంటుందో మీకు ఒక ఐడియా ఇస్తాను. G1 వాల్యూ కనుక్కునే ముందు మనకి 3 మధ్యలో ఉన్న యారోస్ ఏంటో తెలుసుకోవాలి. ఈ యారోస్ని నట్స్ అప్ యారో నొటేషన్స్ అని పిలుస్తారు. ఈ 3కి 3కి మధ్యలో ఒక యారో ఉంటే దాన్ని 3 పవర్ 3గా రాసుకుంటారు. అంటే దాని వాల్యూ 27. అదే 3కి 3కి మధ్యలో 2 arrows ఉంటే ఇందాక వచ్చిన ఆన్సర్ని 3కి పవర్ లాగా రాసుకుంటారు. అంటే 3ని 27 times మల్టిప్లై చేయాలి. అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందో తెలుసా? 7.6 trillion, అంటే లక్షల కోట్లు. ఇప్పుడు G1 వాల్యూ కొద్దాం. 3కి మధ్యలో 4 arrows ఉంటాయి. అంటే ఆ వాల్యూ ఎంత ఉంటుందో లెక్కేసుకోండి. అలా G64 వరకు ఈ గ్రామ్స్ నంబర్ ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఇదే లార్జెస్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ నంబర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు ఎల్లా హార్పర్. 1870లో అమెరికాలోని హెండర్సన్ విల్లే ఊర్లో జన్మించింది. ఈమె పుట్టడమే కాన్జెనిటల్ గీను రీకర్వేటం అనే రేర్ ఆర్థోపెడిక్ కండిషన్తో పుట్టింది. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కాళ్ళ లోపల బోన్ ప్లేస్మెంట్ సరిగా ఉండకపోవడం వల్ల మోకాలు ఇలా ముందుకు బెండ్ అయిపోయి ఉంటాయి. మనలాగా స్ట్రైట్గా నిలబడలేరు. ఎల్లా హార్పర్ తనకున్న కండిషన్తో బాధపడకుండా సర్కస్లో షోస్ చేసుకుంటూ వీక్కి $200 వరకు సంపాదించుకునేది. అప్పట్లో $200 అంటే మామూలు విషయం కాదు. ఆ షోస్ వల్ల ఈమెకి ద క్యామల్ గర్ల్ అనే పేరు కూడా వచ్చింది. 1921లో ఈమెకి 51 ఏజ్ ఉన్నప్పుడు కోలన్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. రీసెంట్గా ఇదే క్యాన్సర్తో చాడ్విక్ బోస్మెన్ గారు, అదే మన బ్లాక్ ప్యాంథర్ కూడా చనిపోయాడు. 2018లో ఇద్దరు రష్యా సైంటిస్టులు వాళ్ళ పరిశోధన కోసం అని 300 nematode పురుగులని ఆర్కటిక్ పర్మాఫ్రాస్ట్ లేయర్ నుండి తెచ్చుకున్నారు. పర్మాఫ్రాస్ట్ అంటే భూమి లోపల గడ్డగట్టుకుపోయి ఉండే భాగం. ఈ లేయర్లో మట్టి, రాళ్ళు అన్నీ ఐస్లా గడ్డగట్టుకుపోయి ఉంటాయి. ఇవి ఎక్కువగా సముద్ర గర్భంలో లేదా ఐసిడ్ రీజియన్స్లో లైక్ అంటార్క్టికా, అలాస్కా, సైబీరియా లాంటి ప్లేసెస్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా కొన్ని లక్షల సంవత్సరాల పాటు గడ్డగట్టుకుపోయి ఉండడం వల్ల ఈ లేయర్లో బాడీస్ అనేటివి డీకంపోజ్ అవ్వవు.
అంటే నేషనల్ ప్రిజర్వేషన్ అన్నమాట. అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఆ ఇద్దరు సైంటిస్టులు 300 పురుగులు తెచ్చుకున్నారని చెప్పాను కదా, వాటిని డీఫ్రోస్ట్ చేశారు అంటే కరిగించారు. టెస్టులు చేస్తుండగా అందులో రెండు పురుగులు కదలడం స్టార్ట్ చేశాయి. వీటిని కార్బన్ డేటింగ్ చేస్తే దాంట్లో ఒక నెమటోడ్ 32,000 సంవత్సరాల క్రితందని అండ్ ఇంకోటి 42,000 సంవత్సరాల క్రితందని తెలిసింది. ప్రస్తుతానికి వీటి మీద సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఇలాగే 500 సంవత్సరాల మమ్మీ మౌంట్ ఆండీస్లో దొరికింది. దాని గురించి ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో ఇంకా చూడకపోయి ఉంటే ఈ వీడియో అయిపోయాక మీద కార్డ్స్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. స్నేక్ బైట్ గురైనప్పుడు మన బాడీలో చాలా ఫంక్షన్స్ పనిచేయడం ఆగిపోతాయి. ఇంకా కింకోబ్రా లాంటి వెనమస్ స్నేక్స్ కాటేస్తే 45 మినిట్స్లోపే ట్రీట్మెంట్ తీసుకోకపోతే కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతాం. అసలు స్నేక్ వెనం మన బాడీలోకి మన బ్లడ్లో కలిస్తే ఏమవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఇది రసల్ వైపస్ వెనం. ఈ స్నేక్ వన్ ఆఫ్ ద డెడ్లీయెస్ట్ వెనమస్ స్నేక్స్లో ఒకటి. దాని విషయం మన హ్యూమన్ బ్లడ్లో కలవగానే ఎలా మన బ్లడ్ క్లాట్ అయిపోతుందో చూడండి. ఇలా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి పక్షవాతం వచ్చి గుండె పనిచేయడం ఆగిపోతుంది. సరే ఇదంతా పక్కన పెడదాం. ఇప్పటి వరకు ఎక్కువ మందిని చంపిన పాము ఏదో తెలుసా? ఇంకేదై ఉంటుంది, కింకోబ్రా ఉంటుంది. నాకు తెలిసిదే అంటారని, కానీ కింకోబ్రా కాదు, సాస్కేల్డ్ వైపర్. ఇదే ఇండియాస్ డెడ్లియస్ స్నేక్. ఎంత డెడ్లియస్ట్ అంటే మన ఇండియాలో ఇయర్కి యావరేజ్గా 50,000 మంది స్నేక్ బైట్ విక్టిమ్స్ ఉంటే అందులో 30-40% అంటే ఈజీగా 20,000 మందిని ఈ పామే చంపేస్తుంది. ఇది ఉండటం కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఏదైనా ప్రిడేటర్ దీని దగ్గరకు వస్తే దాని బాడీ మీద ఉన్న స్కేల్స్తో ఏదో బ్లేడ్ తిరుగుతున్న సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అండ్ ఆ సౌండ్ ఇప్పుడు మీకోసం. It makes that sound, and why it has the name the saw-scaled viper is that all of the scales are running against each other like that, being drawn back. దీన్ని సౌండ్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. సైంటిస్ట్ చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ స్నేక్ చాలా అగ్రెసివ్ అండ్ రిపెలెంట్. మీరు ఆ పామును చూసి భయపడే లోపే అది మిమ్మల్ని కాటేస్తుంది. అండ్ జనాలు తిరిగే ప్లేసెస్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో స్నేక్స్కి దూరంగా ఉండండి. ఒకవేళ మీ బ్యాడ్ లక్ వల్ల కాటేస్తే ప్యానిక్ అవ్వకుండా కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోండి. ఇతని పేరు లీమా మారిన్. ఈయన మీద చాలా రాబర్ కేసెస్ ఉండడం వల్ల కోర్ట్ ఈయనకి 2000లో 98 ఇయర్స్ లైఫ్ సెంటెన్స్ ఇచ్చింది. కానీ 8 ఇయర్స్ తర్వాత అంటే 2008లో ఏదో జైలర్ క్లెరికల్ ఎర్రర్ వల్ల లీమా మారిన్ని వదిలేశారు. ఎగ్జాక్ట్గా 6 ఇయర్స్ తర్వాత అంటే 2014లో ఆ ఎర్రర్ని జైల్ అథారిటీస్ కనిపెట్టారు. లీమా మారిన్ కోసం వెతికితే అప్పటికి లీమా మారిన్ ఏదో విండో ఇన్స్టాలేషన్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉంటున్నాడు. కానీ పోలీసులకు వాళ్ళ జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి లీమా మారిన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఈ 6 ఇయర్స్ కూడా కలిపి ఇంకా 96 ఇయర్స్ లైఫ్ సెంటెన్స్ అని చెప్పారు. కానీ లీమా మారిన్ కోర్టుకు అర్జీ పెట్టి వాదించుకున్నాడు. లాస్ట్కి 2018లో లీమా మారిన్కి అనుకూలంగా జస్టిస్ వచ్చింది. కానీ ఇంటికి రిటర్న్ వచ్చాక వాళ్ళ పిల్లలు లీమా మారిన్ని గుర్తుపట్టలేదు. ఈమె పేరు గ్లెండా బ్లాక్వెల్. వాళ్ళ హస్బెండ్ లాటరీ టికెట్స్ మీద అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడని ఒకరోజు వాళ్ళ హస్బెండ్ మీద అరిసేసింది. అసలు లాటరీ టికెట్స్ అనేదే మోసం, డబ్బులు ఎవరికి, ఊరికే ఇవ్వరు అని డైలాగులు చెప్పి వాళ్ళ హస్బెండ్కి ఇదంతా ఫ్రాడ్ అని ప్రూవ్ చేయడానికి ఆ రోజు ఒక లాటరీ టికెట్ కొని ఇంటికి తెచ్చి, చూడు ఇది ఒక వేస్ట్ పేపర్ లాంటిది అని వాళ్ళ భర్తకు చూయించి టీవీ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. 2 డేస్ తర్వాత లాటరీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అందులో గ్లెండా బ్లాక్వెల్ దగ్గర ఉన్న లాటరీ టికెట్ కోడ్ని విన్నర్గా అనౌన్స్ చేశారు. రాత్రి కోటీశ్వరాలు అయిపోయింది. అసలు ఎంత గెలుచుకుందో చెప్పలేదు కదా, $1,000,000. $1,000,000 అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 8 కోట్లు. యాక్చువల్గా ఆ రోజు గ్లెండా $50,000 లేదా $1,00,000 లాటరీ టికెట్ కొందామని వెళ్ళింది. కానీ ఆ టికెట్స్ లేక $1,000,000 లాటరీ టికెట్ కొనుక్కొని వచ్చింది. ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం స్టేట్మెంట్ ఫ్యాక్ట్స్ ల్యాబ్. బాయ్ బాయ్. అండ్ ఇంకోటి, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.